అందరికీ నమస్కారము. నేను నా పేరు ఆదిమూలం సారణి దేవి, తూర్పు నియోజకవర్గం విశాఖపట్నం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడున్న మా తోటి వీర మహిళలందరూ కూడాను విశాఖ జిల్లాకు సంబంధించిన వాళ్ళే. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గాన్ని 2.5 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళ చేతుల్లో బాధ్యతలు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకోగానే వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి అనేది మర్చిపోయి కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మీద పడ్డారు. సో మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, దయచేసి వాళ్ళందరూ కూడా మినిస్టర్లు తీసుకున్న తర్వాత బహుశా వాళ్ళకి తెలియదేమో వాళ్ళు ఏం చేయాలి అనేది. కొత్త 4 మినిస్టర్లు మాకు కొత్త, కొంచెం ఒకసారి పేర్లు, దాడిశెట్టి రాజు గారు, రోడ్స్ రాజా గారు, రోడ్ శాఖ సంబంధించిన మినిస్టరు. ఆయన చేయాల్సిన పనులు ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడము, జరిగిపోయిన వాటి గురించి మాట్లాడటమో కాకుండా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎత్తి చూపించిన రోడ్డు సమస్యల మీద పనిచేయాలి. తర్వాత తర్వాత కాలంలో వచ్చే రోడ్లు ఇబ్బందులకు సంబంధించి, ఫ్లైఓవర్ సంబంధించి చూసుకోవాల్సింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి దిశానిర్దేశం కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మీదే ఇచ్చారు. సో బహుశా వాళ్ళ నాయకుడు కూడా తెలియకపోయి ఉండొచ్చు మినిస్టర్లుగా వాళ్ళు ఏం పనులు చేయాలో మన రాష్ట్రంలో అనేది. అలాగే కొట్టు సత్యనారాయణ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పెళ్లికి సంబంధించిన విషయంగా మీరు వాళ్ళని అరవడం మూలానో, తిట్టడం మూలానో, ఆయనకు సంబంధించిన పాత విషయాల మూలాన మాట్లాడడం మూలానో, మీకు రథాన్ని కాల్చిన సంబంధంగా, రాముడిని తల తీసేసిన సంబంధంగా ఈ కేసులు ఏమి బయటికి రావండి. దయచేసి దేవాదాయ శాఖ సంబంధంగా తిరుపతిలోనూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. అలాగే దాని ధనాన్ని కూడా లీగల్ పద్ధతుల్లో ఇప్పుడున్న గవర్నమెంట్ స్వాహా చేస్తుంది. అలాగే ఎన్నో ఎండోమెంట్స్ లో ఉన్న గుళ్ళకు సంబంధించిన కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు పూజారులు కానీ ఎవరైనా కూడా, వాటన్నింటి సమంగా మీరు చూడాల్సి వస్తుంది. అలాగే అంబటి రామకుమార్ గారు నీటిపారుదల శాఖ మంత్రి. నీటిపారుదల అంటే ఆల్రెడీ మీరు చూశారు, ఇంతకు ముందు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉండేవాళ్ళు ఎంత గొప్ప మంత్రివర్గంలో ఉన్నారంటే, వాళ్ళు పోలవరానికి సిమెంట్ గేట్లు పెట్టచ్చు కదా అని తెలివితేటలతో ఉన్న మినిస్టర్ని తీసిపడేసి, ఇప్పుడు కొత్తగా విజ్ఞాన నీటిపారుదల శాఖతో పాటు పోలవరం ప్రాజెక్ట్కి ఏమైనా న్యాయం చేస్తారేమో అని అనుకున్నాము. కానీ రాబోయే వచ్చే ఫ్లడ్స్, అంటే ఈ ఫ్లడ్స్ వచ్చే కాలంలో వీళ్ళు ఏం చేయాలి అనేది వీళ్ళు చూసుకోవాలి. పంట కాలువలకు సంబంధించి, రైతులకు సంబంధంగా మీరు ఏం చేస్తారు, ఫ్లైఓవర్లు వేయాల్సి వస్తే ఏ పంట కాలువల మీద ఎలా వేస్తారు, వీటన్నిటికీ సంబంధంగా చూసుకోవాలండి. పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు అనే సినిమాలకు సంబంధించినో కాదు. అలాగే గుడివాడ అమర్నాథ్ గారు ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఎక్కువ విమర్శలు పవన్ కళ్యాణ్ మీద ఏం చేశారు, మీరు రాజకీయ విమర్శలు చేయండి పర్వాలేదు, ఈయన ఐటీ మంత్రి. ఐటీ మంత్రి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇప్పుడున్న సాఫ్ట్వేర్కి సంబంధించిన ఉద్యోగాలు అవ్వచ్చు, చదువుల పరంగా విద్యా సంస్థల్లో ఒక ఐటీ టెక్నాలజీని ఎలా ఇంట్రడ్యూస్ చేయడం మూలాన పిల్లలు ఆన్లైన్ క్లాసుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాటిని ఇంప్రూవైజ్ చేసుకో ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్న దాని మీద మాట్లాడాల్సిన మంత్రులు ఎప్పుడో చనిపోయినా ఆయన పర్సనల్ విషయాలైనా పెళ్లిళ్ళ విషయాలు మాట్లాడుతూ, అలాగే 2004 ఎప్పుడో ఎక్కడో కాల్పులు జరిగినాయి ఈ సంబంధంగా రైతుల పరంగా అని చెప్పి దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారని మాట్లాడారు. మీరేం చేశారు అప్పుడున్న ప్రతిపక్షంలోను, అప్పుడున్న ప్రతిపక్షంలో ఆ తర్వాత ప్రతిపక్షంగా ఉంటూ మీరేం చేశారు? సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి వద్దాము. మీలాగా ఎంతసేపు ఎప్పుడో చనిపోయినట్ల గురించి పట్టించుకుని ఎంతసేపు విమర్శిస్తూనే ఉండే నాయకుడు అయితే మా నాయకుడు గారు. ఇప్పుడున్న పొజిషన్లో మీరు అధికార పార్టీలో ఉంటూ మీరేం చేస్తున్నారు అన్న దాని మీద మాట్లాడమే రాజకీయం అంటారు. రాజకీయంగా మీరు ఎదిగి 151 సీట్లు గెలుచుకొని మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు, కనీసం మీరున్న మంత్రి శాఖల్లో మీకున్న బాధ్యతలు ఏంటి అనేది కూడా మీకు తెలియకుండా మీరు పెట్టే ఫస్ట్ ప్రెస్ మీటింగ్లో కూడా ప్రజలకు ఏం న్యాయం చేయబోతున్నారు మీ శాఖల్లో ఉండదని మానేసి ప్రతిపక్ష నాయకుడిని విమర్శించారు. పోను ఓకే, మేము అసలు అధికారంలో లేని మా నాయకుడు చక్కగా రైతులకు సంబంధించి మీ తప్పుల్ని ఎత్తి చూపించిన మీరు మురికి పడకపోవడంతో మీరు వేషాలు వేస్తూ నిద్రపోయేవాడన్నా మెలకుగా ఉంచవచ్చు, నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు లేపటం కోసం ఆయన 100,000 రూపాయలు 3,000 మందికి 30 కోట్ల డబ్బు తన సొంత డబ్బుని ఆయన రైతులకి అందజేయడం జరుగుతుంది. ఎంతో కొంత ఊరట కలిగిస్తారు. ఈ విధంగా అయినా సరే నిద్రాణంలో ఉన్న మీ సిగ్గులేని ప్రభుత్వం మేల్కొని 7 లక్షల రూపాయలు ఏవైతే రైతులకు ఇవ్వాలో అది ఇస్తారు అని చెప్పి మీరు భయపడి వాటన్నిటికీ కూడా ఎక్కడ ఏం చేయాలో తెలియక వ్యక్తిగత విమర్శలకి దాడి చేసుకుంటున్నారు. అట్లాగే 4 పెడదామని అన్నారు. నిజంగా చెప్పాలంటే కరెక్ట్ అండి, మీ అందరికీ 3 ఆయన 150 మంది ఒక్కళ్ళకే కాదు, వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం అందరినీ కలిపి ఉమ్మడి 3. అది మీరు నిద్రలో కూడా ఫీల్ అవుతున్నారు, కళ్ళలో కూడా
ఆయన మర్చిపోలేకపోతున్నారు కాబట్టి మీ గవుకు నాలుగో పెళ్ళ నాలుగో మొగుడి అన్ని మాట్లాడుతున్నారు. ఇంకొకటి, మీ అందరినీ క్రమశిక్షణలో పెట్టి కొత్త పద్ధతుల్లో, కొత్త పద్ధతి అనడానికి లేదు, ఎప్పటి నుంచో రాజకీయం అనేది సేవ, ఆ సేవా పద్ధతుల్లో ప్రకారంగా ఒక రాజకీయాన్ని చేసి చూపించడం కోసం ఇప్పుడున్న పద్ధతుల ప్రకారంగా 2.5 ఏళ్ళు కూడా మీ ద్వారా వేస్ట్ అవ్వకుండా ఇంకా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నిద్రాణంలోకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఆయన ఎంతో ప్రయత్నిస్తున్నారు. దానికోసం మీరందరూ ఏం చేస్తారో చూడండి. మీరు ఎన్ని సంవత్సరాలు ఇలా తిట్టుకుంటూనే ఉన్నా ఫీల్డ్లోకి, స్టేట్ అభివృద్ధిలోకి వచ్చేటప్పటికీ ప్రజలు చూసుకునేదల్లా కూడా మీరు వాళ్ళకి ఎంత సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. రేట్ల పరంగా అవ్వచ్చు, ఎలక్ట్రికల్ కరెంటు బిల్లులుగా అవ్వచ్చు, ఉద్యోగాలకు సంబంధించి అవ్వచ్చు. ఇప్పుడు ఐటీ మంత్రి అమర్నాథ్ గారిని వేరే ఐటీ ఉద్యోగాలు ఏమైనా తీయగలుగుతారా? ఆయన 2.5 ఏళ్లలో ఐటీ కంపెనీలు తీసుకురాగలుగుతారా? మీరు ఉద్యోగస్తుల పిల్లలు అందరూ కూడా ఐటీ సమస్యలతో, ఐటీ పరంగా చదువుకున్న పిల్లలందరూ కూడా బెంగళూరు, మెట్రాసు, పూణే, ముంబై అని వేరే దేశాలన్నీ పోతున్నారు. వాళ్ళందరికీ సంబంధంగా మీరు ఏం చూపిస్తారు వీళ్ళకి దారి? ఇది చెయ్యాలి కానీ మీరు కూర్చుని వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారు, మా నాయకుడు చేసుకున్నాడు, వీటి వల్ల ఏం ఉపయోగం? ఎవరికీ లేదు. విడిపోయి వాళ్ళు బాగానే ఉన్నారు, కలిసి ఇంకొక పెళ్లి చేసిన అందరూ బాగానే ఉన్నారు. దీని వల్ల చేతికి వచ్చిన నష్టమేమీ లేదు. ప్రాబ్లం వల్ల మీకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీ తప్పులు ఎత్తి చూపించి ఏం చెయ్యాలో ఆయన ఓడిపోయి కూడా నిలబడి చూపిస్తున్నారు కాబట్టి మీకు అది మింగుడు పడట్లేదు. దానికోసం మీరు వ్యక్తిగత విమర్శలు చేసి ఎన్ని రోజులు చేసినా ఫీల్డ్ లోకి వచ్చేటప్పటికి ఎవరు నిలబడతారో చూపెట్టి ప్రజలు వాళ్ళనే ఆదరిస్తారు. 2024లో ప్రజలు మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని ఖచ్చితంగా ఈ సీఎం సీట్ నుంచి ఆయన్ని పక్కకు ప్రారంభించి, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ అనేది సేవాభావంతో కూడుకునేది, ప్రజలకు సేవ చేసే తత్వంతో కూడుకునేది అనే దాన్ని ప్రాక్టికల్ గా ప్రజల్లోకి నిర్ణయించి చూపిస్తారు. జై జనసేన, జై హింద్. అందరికి నమస్కారం. వీడాకి నా తోటి సోదరి సోదరులకి, అయ్యా గుడివాడ అమర్నాథ్ గారు, ఉత్తరాంధ్రలోనే మీ నాన్నగారికి మంచి పేరు ఉంది, ఆ పేరు నిలబెట్టిన తండ్రికి మించి తనయుడు అనేసి ఒక పేరు అన్నా తెచ్చుకోండి. మీరు ఏదో పగలిచ్చారు కదా, కోతి కొబ్బరికాయ దొరికినట్టు కోతి ఎక్కడ ఏం కొట్టుకొని నెత్తు కొట్టుకున్నట్టు మీరు కూడా అదే పనిలో వెళ్తున్నారు. మీరు కుల సమీకరణలో వచ్చింది, మీకు నలుగురికి కుక్క బిస్కెట్లు వేస్తే మీరు అందరూ ఒక కుక్క. మీరు అది పెట్టుకుని మీరు కులాన్ని అడ్డు పెట్టుకుని మీరు పదవి తెచ్చుకున్నారు. ఆ పదవిని ముందుకు వెళ్ళేలా చూడండి. మీ నాయకుడు 15 ఏళ్ళు మాత్రమే ఉంటాడు, జైలుకి వెళ్ళిపోతాడు. ఈ 15 ఏళ్ళలో కూడా మీరు అభివృద్ధి ఎలా చేయాలన్న దాని మీదే దృష్టి పెట్టండి. మా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆయన నాలుగో పెళ్ళం ఉంది. నాలుగో పెళ్ళం ఎవరు అనుకుంటారు? మన జగన్మోహన్ రెడ్డే. అది గుర్తుపెట్టుకుని మాట్లాడండి. నాలుగు కంపెనీలు తీసుకురండి, నలుగురు నలుగురు యువతికి ఉద్యోగాలు కల్పించే బాటలో నడవండి. మీరు మీకు పదవి ఇచ్చారు కదా, మీరు ఒక కార్పొరేటర్గా గెలిచారు, గెలిచిన తర్వాత ఇప్పుడు మినిస్టర్ తీసుకున్నారు కదా, నేను ఎంతవరకు మాట్లాడతాను అని, నాకు ఎంతవరకైనా మాట్లాడగలే సత్తా ఉంది అని అనుకుంటే ఇక్కడ ఎవరో కూడా గాజులు తొడుకుని కూర్చోలేదు. వేరే మహిళలు మేము చాలు, మీకు సమాధానం బుద్ధి చెప్పడానికి మేము అందరం కూడా చాలు. మీరు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీ దగ్గర ఫోటో దిగారా? మీరు పవన్ కళ్యాణ్ ర్యాలీలో ఎంత ఉంటే మీరు అంతా తుళ్ళిపోయే మంత్రులు. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా విషయాలు కానీ మాట్లాడితే కానీ మా జన సైనికులు, మా వీర మహిళలు చాలు. మీకు ఇదే మీకు లాస్ట్ ఫైనల్ వార్నింగ్. ఎక్కడైనా సరే మీరు పద్ధతిగా మీ శాఖల్లో పని చేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. ముఖ్యంగా గురువారు అమర్నాథ్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చాలా మంది చదువుకున్న యువతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్గా పెట్టుకున్నారు, 5,000 రూపాయలు బానిసలుగా చేసుకున్నారు. ఏం చెప్పండి, వాళ్ళు కంపెనీస్ తెచ్చి మంచిగా ఉద్యోగాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లాల్సిన రాష్ట్ర ప్రభుత్వము వాలంటీర్గా వాళ్ళు సైనికులుగా పెట్టుకున్నట్టే ఇంటింటికి తీసుకెళ్లిపోయి రేషన్ పంచడం వీటికి ఉపయోగిస్తున్నారు. మీరు ముందు వాటి మీద ఫోకస్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసము 3,000 మంది రైతులకి తన కష్టార్జితం ప్యాకేజీ తీసుకున్నారంట. ప్యాకేజీ తీసుకుంటే ఆయన ఇలా ఎందుకు చేస్తారండి? మీరు తీసుకున్నారు ప్యాకేజీలు, మీకు నచ్చినట్టు మీరు ప్రవర్తిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకొని మీరు మాట్లాడే ప్రతి మాట మా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. మా సంస్కారం అడ్డొస్తుంది, మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడలేకపోతున్నాం. ముగ్గురు పిల్లలు, 4 పిల్లలు ఏంటండి ఆ పద్ధతులు? అలా మేము ఎందుకు మాట్లాడట్లేదు? మాకు సంస్కారం ఉంది, మాకు చెప్తున్నారు నాయకులు. కంపల్సరీ మీరు మాట్లాడే ప్రతి మాటలో ఒక పద్ధతి నేర్పించండి అని. ఎందుకంటే మీకు ఎవరికి ఆ పద్ధతి లేదు కాబట్టి మేము అలా మాట్లాడుతున్నాం, మంచిగా మాట్లాడుతున్నాం. అర్థం చేసుకొని మీరు ప్రజల కోసం వచ్చారు, ప్రజలు పనిచేయండి. అంతేగాని మమ్మల్ని చెప్పడానికి మీ మీద అయిపోతున్నట్టుగా మీరు దయచేసి, అంటే మీకు అక్కడే అర్థమవుతుంది మా వెంట్రుకు పేపర్లేరు అంటే మీకు అర్థమైపోతుంది
పెద్దవాళ్ళు సీఎం అయ్యి ఇలా మాట్లాడొచ్చా? దీన్ని బట్టి తెలుస్తుంది మీరు ఎంత భయపడుతున్నారు. దయచేసి మీరందరూ కూడా వైసీపీ వాళ్ళందరూ కూడా చూసుకొని మాట్లాడాల్సిందిగా మీకు కోరుతున్నాం. మా పార్టీ తరఫు నుంచి జనసేన పెందత్తు నియోజకవర్గం. నా పేరు పెన్నెంటి భారతి. మరి 94వ వార్డు. ముఖ్యంగా మన మంత్రివర్యులు కొత్తగా పదవచ్చిన మన కొత్త నాయకులు కొత్త మంత్రులు కలిగి ఉందంటే కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఉంది. సమస్యలు ఏమి లేవా? మీరు చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో స్థాయి తెలిసారు పోతున్నారు. ముందు ముందు మీలాగా కండువాలు మార్చి పార్టీలు మార్చి ఈరోజు మంత్రి పదవులు తీసుకోలేదు. కులం పేరు చెప్పి అవన్నీ చేసి మంత్రి పదవులు తీసుకున్నారు. మీరు తీసుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరన్నా ఒక మాట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా అనాలి. అయ్యా మంత్రివర్యులు మీకు ఇచ్చింది ఏంటయ్యా? మీరు మంచి మంచి కంపెనీలు తెచ్చి యూత్ యువతకి మంచి ఉపాధి కల్పించాలి, మంచి జాబులు వేయించాలి, ఇలాంటి పనులు చేయండి అయ్యా అంటే మీరు వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ మూడు పిల్లలు ఆరు పిల్లలు నువ్వే చెప్పుకోవడానికి మీకు టైం సరిపోతుంది. అయ్యా అమర్నాథ్ గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జనసేన వెంట వేరమైన చాలా మంది ఉన్నారు, తాటు తీసేస్తారు, మామూలుగా ఊరుకోరు. మాకు చాలా వినయం పద్ధతి నేర్పించారు పవన్ కళ్యాణ్ గారు. మేము రోడ్డు మీద రాగలం, దిష్టి బొమ్మలు తగలబెట్టగలం, అవన్నీ చెయ్యొద్దు, అవి చెత్త చేసే పనులు, అవి మనం చేసే పనులు కాదు మీరు అని చెప్పి మాకు చాలా పద్ధతిగా మా నేర్పించారు. ఆ పద్ధతి ప్రకారం మీకు ఈరోజు రెచ్చిపోతున్నారని చెప్పి ఆయనకేం కర్మ గారు నీతో వచ్చి ఫోటో తీయించుకోవడానికి? నిజంగా చెప్పాలంటే సిగ్గుండాల మాట ఆడడానికి ఆయనకేం పని నీతో ఫోటో తీయించుకోవడానికి? నువ్వే ఎవరికల్లా పట్టుకోలేని ఫోటో తీయించుకున్నట్టు క్లియర్గా ఉంది. అది కళ్ళు కనబడట్లేదా? మాట్లాడడానికి సబ్జెక్ట్ లేక ఏం చెయ్యాలో అర్థం కాక చెయ్యవయ్యా. సింహాచలం భూ సమస్య చిన్నది కాదు, చాలా పెద్దది. జనాలు అల్లాడుతున్నారు, చచ్చిపోతున్నారు. అలాంటి వేద మంచి పనులు చేసి నీ మంత్రి పదం కాపాడుకో, పరిశ్రమలు తెచ్చి నీ మంత్రి పదం కాపాడుకో. అంతేగాని ఎంతసేపు జనసేన నాయకుల్ని జనసేన పార్టీని ఏమన్నా అర్థం ఉంటే నీకు ఇంకా సీఎం దీనికన్నా పెద్ద పదవి లేని ఒకడు ఉంటుందో ఉంటుందో తెలియని పదవులు దీన్ని పట్టుకొని ఇంకొకరు విమర్శించవలసిన పని మీకేంటి? నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైనా సరే మీ శాఖలు మీరు కాపాడుకొని ఎక్కువ అంటే ఎలాగంటే ఏ చరిత్రలో లేదు. ఇలాగా 2 సంవత్సరాలు ఒక మంత్రి వెళ్ళాలి, 2 సంవత్సరాలు ఒక మంత్రి వెళ్ళాలన్నది ఇప్పటికే సిగ్గుమాల పరిపాలన. ఏం మీరు గమనించట్లేదా? మొత్తం ప్రజలు ఎన్ని పోస్టులు పడుతున్నారు చీచి అని, అవన్నీ మీకు వినిపించట్లేదా? ఒక జనసేన పార్టీ మాట్లాడింది ఒకటే మీకు వినిపిస్తుంది, సిగ్గుండాలి. అవన్నీ మీరు తీసుకొని ఏ ఒకటి ఇసుక లేదన్నా పవన్ కళ్యాణ్ పోరాడాలి, పోలీసుల జీతాలు లేవన్నా పవన్ కళ్యాణ్, రోడ్లు బాగుపోరాడన్నా పవన్ కళ్యాణ్, ఇవన్నీ మీరు చెప్పి ముందు నడుస్తుంటేనే మీరు నడుస్తున్నారు. ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ వ్యక్తి ఉండబట్టి మీకు ఆ మాత్రం భయమని ఉంది, లేదంటే రెండు తోడుకొంగలే. మేము మీరు ఎప్పుడు కూడా తోడుకొంగలా ఉంటూ ఎవరైనా బెదిరించేస్తారు. మీ బెదిరింపులు భయం పడిపోయాం కాదు, మేము వేద మహిళలం, ఎప్పుడు మా బాస ఎంకాతులు ఉంటూ అండదండలతో ఎవరైనా అనవసరం పోతలు కూలితే తొక్క తీసి తోలు ఎండబట్టేస్తాం. జాగ్రత్తగా ఉండండి మేమైనా. జై జనసేన. మీడియా మిత్రులు ముందుగా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. గురువారం అమర్నాథ్ గారు అంటే మాకు చాలా గౌరవం అండి. ఎందుకు అని అంటే మా కమ్యూనిటీ పరంగా ఆయనకి పనకాపల్లి ఎమ్మెల్యే గారిగా ఇచ్చారు, తర్వాత మినిస్ట్రీ కూడా కాపు సామాజిక వర్గం తరఫున ఆయనకు వచ్చింది. చాలా సమస్యలు అనకాపల్లిలో ఉన్నాయి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్న మాటలు మా వీర మహిళలకి జన సైనికులకి చాలా బాధాకరం వేసిందండి. ఎందుకనంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇలా మీటింగ్ పెట్టుకుంటున్నామండి అంటే మీరు ఎవరిని విమర్శించొద్దు అనేసరి మమ్మల్ని ఖండించి పంపించారు. అయినా ఆ సంస్కారం నిలబెట్టుకొని మేము వాళ్ళని ఎటువంటి ఉద్దేశపూర్వకంగా కూడా మేము తిట్టదలుచుకోలేదండి. పవన్ కళ్యాణ్ గారు 100,000 రూపాయలు పంచుతున్నారు కౌలు రైతులకి, మీరు ఎక్స్ట్రా పంచండి, పంచి అది పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు అని నిరూపించండి. కలపాకలోని వాటర్ లేక ప్రజలు ఎంత కృంగిపోతున్నారో తెలుసా అండి? కలపాకలో ఎన్టీపీసీ ద్వారా వచ్చిన కాలుష్యం వలన అక్కడ కిడ్నీ సమస్యలు ఉన్నాయండి. అక్కడికి నేను వెళ్ళిన రోజున ఆ ప్రజలందరూ కలపాకలోని ప్రజలందరూ కూడా ఇక్కడ ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకోవట్లేదమ్మా అనేసి అని చెప్తే ప్రతి ఒక్కరికి కిడ్నీ ఎఫెక్ట్ అయి ఉందండి అక్కడ. అలాంటివి ఏమైనా సమస్యల మీద పోరాడండి. కలపాక నిజంగా చాలా దారుణంగా ఉందండి. అక్కడ ఒక అబ్బాయి చందు అన్న అబ్బాయి ఎన్నిసార్లు ఫేస్బుక్ లో పెట్టాడంటే ఆ సమస్య గురించి, ఒక్క నాయకులు కూడా స్పందించలేదు. అలాంటివి ఏమైనా చెయ్యండి. కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, మీరు ఇంకొక సమస్య మీద పోరాడండి. అంతేగాని ఆయన్ని వేరేగా విమర్శించ
ప్రకటించడం అది కూడా అవసరం లేదు. మీ తాతగారి దగ్గర నుంచి మీ రాజకీయంలో ఉన్నారు గుడివారి అమర్నాథ్ గారు. మీరంటే మాకు చాలా గౌరవం ఉంది. తాతగారు మీ నాన్నగారు అందరూ కూడా రాజకీయ పరంగా చాలా మర్యాదగా మాట్లాడేవారు. చాలా చాలా మర్యాదగా మాట్లాడేవారు. అటువంటిది మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే మాకు చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. వేరే మహిళలు అందరూ కూడా చాలా బాధపడ్డామండి. ఆ రోజు నుంచి కూడా ఎవరికి కూడా మనశ్శాంతి లేకుండా అయింది. కాబట్టి కొద్దిగా మీరు మాట్లాడేటప్పుడు మటుకు ఏదైనా సమస్య మీద మాట్లాడండి. నిరుద్యోగులుగా ఉన్నారు చాలా మంది కూడా ఉద్యోగాలు లేక చాలా మంది చదువుకొని ఉద్యోగాలు లేక చాలా నిరుద్యోగ సమస్యతో పోరాడుతున్నారు. అటువంటి సమస్య మీద మీరు మాట్లాడండి. ఇంకా ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి పంచట్లేదు. ఆయన స్వయంగా ఆయన కష్టార్జితం తెచ్చి పంచుతున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక్క రూపాయి ప్రజలకు ఇప్పటి వరకు చేసిన పాపాలు పోయారండి. పవన్ కళ్యాణ్ గారు ఆగిపోతారు సరే కౌలు రైతుగా మీరు పంచుతారా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆగిపోమని చెప్తాం. మరి కౌలు రైతులకు పంచుతారా మీరు? ఆ సమస్య మీద పోరాడండి సార్. మీరు ఇటువంటి మాటలు ఇంకెప్పుడు కూడా మాట్లాడొద్దని చెప్తున్నాను సార్. విశాఖపట్నం జనరల్ సెక్రటరీ, జనరల్ గా ఈ రెండు రోజులు జరిగిన సంఘటనలకు మీ ఇళ్ల మీదకి దాడి రాలేదు అంటే జేఎస్పి లీగల్ సెల్ ఒకటే కారణం అండి. కారణం ఏంటంటే మీ ఇళ్ల మీద ఈ పాటికే మా వీర మహిళలకు జన సైనికులకు వచ్చిన ఆవేశానికి ఈ రోజు మీరు ఎక్కడ ఉండేవారు? కానీ మాకు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన ముఖ్యం, ఆచరణ ముఖ్యం, ఆదేశాలు ముఖ్యం. సో దానికోసం ఈవేళ మీరు ఇంకా పుట్టలు కుతంతరాలు ఏంటో మరి నలుగురు కాపు కమ్యూనిటీకి అడ్డు పెట్టుకుని వచ్చిన మంత్రులు కొత్తగా మినిస్ట్రీ ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అండి. బ్రతికే మాకు చేస్తుంది కదా అలాంటిది మీ మినిస్ట్రీ ఎంత మీరెంత అఫ్టాడు అలాంటిది అది అడ్డు పెట్టుకొని మీరు ర్యాలీ చేస్తున్నారు. ఒక రోజంతా ఎంత జనాలు మీ వెనకతో ఉన్న ప్రతి ఒక్కరూ బాధపడారు. ఎందుకంటే నేను సాధించినందుకు మంత్రి అయితే ఏదో పెద్ద గొప్ప. ఆ మంత్రి కోసం ర్యాలీ చేసి ఎంత మంది అవసరపడ్డారో మీ వెనక ఉండేవాడు కూడా ఎంత తిట్టుకున్నారు మీకు తెలుసా? అది చాలలేదా మీకు? మీ క్రేజ్ కోసమే కదా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ లైఫ్ గురించి వెళ్ళారు. చూసారా ఈవేళ మీ మీ చేతితో మీ గోటితో మీ మీ కళ్ళు పొడుచుకున్నారు. ఐటీ మినిస్టర్ గా యువతకి మార్గనిర్దేశం చేసి ఏదో మంచి ఐటీ ఇండస్ట్రీస్ చేస్తారు, ఒక యూత్ కి మోడరేట్ గా ఉంటారని మేము ఆశిస్తే ఈవేళ యువతకి మీరు కల్పించిన పని మీ గత చరిత్రను నవ్వుతున్నారు. పుంకాన పుంకాలుగా వస్తున్నాయి. మేము కూడా అరే తమ్ముడు అమర్ రెడ్డి జగన్ రెడ్డికి దొద్దుగా బాగా వర్క్ చేస్తున్నావు. అరే ఇంతో అంత తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో మంచో మీకు ఈ అవకాశం కల్పించింది అని కొంతవరకు సామాజిక వర్గము ఇంటి ఇంట్లో తల్లి పెళ్ళం ఆనందపడే అంత సేపు పట్టలేదు కదా. ఎందుకయ్యా అలా చేసుకున్నావు? ఎప్పుడో గతించింది ఈ తల్లికి ఎంతో అంతో మంచి పేరుండేది. తండ్రి జీవితాన్ని తల్లి జీవితాన్ని బయట పెట్టించుకుంటున్నావే, ఇది నీకు తగునా? ఇదేనా మీకు శాఖ మీది శాఖ నేర్పించింది? మీరందరూ నీటి పారుదల శాఖ మార్చురు కాదండి, నోటు పారుదల శాఖ మార్చురు. మా ఐటీ ఇండస్ట్రీ వారు అబ్బాబ్బా ఎంత బాగా ఐటీ మా అంటే మీరు కేవలం వైసీపీ సానుభూతి పనులకే ఉద్యోగ కల్పన చేస్తారు, కానీ ఇవాళ మా జన సైనికులు కూడా ఉద్యోగ కల్పించారు, ఉద్యోగ కల్పన కల్పించారు. థ్యాంక్స్ అండి. నిజంగా మీ చరిత్రను మీరే తవ్వుకుంటున్నారు. మీరు ఒక మైనింగ్ మినిస్టర్, అనకాపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మీ మైనింగ్ మాఫియా ఎలా నడుస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదంతా మీ తాత్కాలిక భ్రమలోంచి బయటకు వచ్చి వీలైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ఫోటోలు తీసుకొని దాని ఏదో మీరు ఏదో హీరోయిజం చూపిస్తామనుకున్నా కానీ ఇది హీరోయిజం కాదండి, బఫున్ అయిపోయారు. మీరు బఫున్ అయిపోతుంటే ఒక విధంగా నాకు కూడా జారేస్తుంది. నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి మీ సిచ్యువేషన్ చూసి. ఇకపై మీరు ఏమైనా చెయ్యాలనుకుంటే మీ శాఖాపరమైన పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఆశయాల్ని తీసుకొని దానికి బలంగా పోరాడండి. మీకు ఇచ్చిన గార్డెస్, మీకు ఇచ్చిన మినిస్ట్రీస్ కానీ, మీకు ఇచ్చిన ప్రభుత్వాన్ని, అసలు ప్రభుత్వం అంటే ప్రతిపక్షాల మీద దాడి చేస్తుంది. కానీ మన ప్రభుత్వం వచ్చింది ఇచ్చిన ప్రజల మీద వేధింపులు, పన్నుల వేధింపులు, ఎన్నో ఫిరాయింపులు బరాయింపులు అయిపోయాయి. అది మాని కనీసం ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని మీరు మీ శాఖ మీద దృష్టి పెట్టి యువతరానికి యువత ఉద్యోగ కల్పన చేయించడంపై కృషి పెడితే మేము అందరం సంతోషిస్తామండి. థ్యాంక్ యూ అన్న. జై జనసేన. వచ్చినట్టు పేద పనులు చేస్తూ ఉంటే మా
జన సైనికులు మా వీర మహిళలైతే ఊరుకునేది లేదు. ఈ రోజు మీరు మా పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాలు చేసినప్పుడు రాజకీయాలు చేయండి. ఈ రోజు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీ నియోజకవర్గం అయినటువంటి అంతాపల్లి ఎల్లి అయితే చెప్తారు మీరు చేసిన పనులు ఏంటో, భూ కబ్జాలు ఎంత చక్కగా చేశారో, క్వారీలో ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారో, అలాగే ఈ రోజు కరెంటు లేక కరెంటు కోతలతో అంతాపల్లి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారో, పల్లెటూరులోని వాళ్ళు వేసుకున్నటువంటి టాయిలెట్లు వాళ్ళు చేసినటువంటి స్నానాలతో వచ్చిన నీళ్లు కూడా తోడుకుని పారిపోసిన పరిస్థితి, కనీసం సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ రోజు ప్రజా ప్రతినిధులు అయినటువంటి మీరు ఈ రోజు ఆ ప్రజా సమస్యలను వదిలి ఈ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టపడి సంపాదించినటువంటి కష్టార్జితలోని 5 కోట్ల రూపాయలు ఆయన కౌలు రైతుల కోసం మరణించినటువంటి కౌలు రైతుల కోసం ఈరోజు ఆయన ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి 1 లక్ష రూపాయలు చెక్ అందజేసి వాళ్ళకి భరోసా ఇస్తా ఉంటే ఈరోజు మీరు చూసి ఓర్చలేక ఆయన పెట్టినటువంటి ప్రజా ఆదరణను మీరు చూసి ఓర్చలేక ఎలాగైనా సరే దీన్ని దారి మళ్లించాలనే ఉద్దేశంతో మీ అధినాయకుడికి ఒకప్పుడు మీరు మినిస్టర్ పదవి పొందడం కోసం పవన్ కళ్యాణ్ గారి మీద దోషణలు చేశారు. చేసి చేసి జగన్ని మెప్పించి ఈరోజు మినిస్టర్ పదవి చేజిక్కించుకున్నారు. ఈరోజు మీరు ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖగా మినిస్టర్గా మీరు ప్రమాణం స్వీకారం చేసి విశాఖపట్నం వచ్చి ర్యాలీ చేసిన మొట్టమొదటి రోజే ఏలూరులోని ఇండస్ట్రీస్లోని అగ్ని ప్రమాదాలు జరిగాయి. దాని గురించి మీరు మాట్లాడట్లేదు, మీ శాఖ గురించి మీరు మాట్లాడారు. అలాగే రీసెంట్గా పరవాడలోని ఫార్మాసిటికల్ కంపెనీలోని అగ్ని ప్రమాదం జరిగింది, వాళ్ళని మీరు పరామర్శించలేదు. మీ శాఖల గురించి మీకు అవసరం లేదు, మీ ప్రజల గురించి మీకు అవసరం లేదు. మీకు అవసరమైనదంతా కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడే హక్కు మీకు ఏముందండి? పవన్ కళ్యాణ్ గారి భార్యలు ఏమైనా వచ్చి మీకు చెప్పారా? వాళ్ళకి మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ తీసుకుని వాళ్ళ బ్రతుకులు వాళ్ళు హాయిగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ రోజు కూడా వచ్చి మీడియా ముందు కానీ సోషల్ మీడియాలో కానీ ఆయన గురించి తప్పుగా చెప్పలేదు. కేవలం ఆయన చేసినటువంటి ప్రజా సేవలో వాళ్ళ నిధి అవ్వలేక వాళ్ళు పక్కకు తప్పుకోవడం జరిగింది. అంతేగాని ఆయన మీ మీద అంటే ఇంట్లోని ఒక బాల్యం పెట్టుకొని బయట ఎంతమందితో తిరిగినా తప్పులేదా? అలా చేయట్లేదు కదా. ఈరోజు మా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి భార్యలు ఎవరైనా కూడా వాళ్ళు ఏంటంటే అందరికీ తెలిసినట్టే ఉన్నారు. కానీ మీ మీ మంత్రులకి మీ ఎమ్మెల్యేలకి ఎంతమందికి చీకటి వ్యవహారాలు లేవో చెప్పండి. అన్ని బయటికి వెళ్తే చాలా బయటకు వస్తాయి. సో దయచేసి మీ నోరుని అదుపులో పెట్టుకోండి. మీరు ఇలా ఇష్టం వచ్చిన పేరాపలు చేస్తే మాత్రం మేమైతే ఊరుకునేది లేదు. ఈరోజు మాటలతో సరిపెడతాం, రేపు పొద్దున్న చేతలతో చేసి చూపిస్తాం. సో అస్మత్ జాగ్రత్త, కేవలం అమర్నాథ్ గారికి కాదు మిగతా అందరు మినిస్టర్లు ఎమ్మెల్యే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ వేదిక ద్వారా మేము ఈ విషయం తెలియజేసుకుంటాం.